తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో శూన్య స్థితికి చేరుకోబోతోంది. రాజ్యసభలో సున్నా కాబోతోంది. టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియానే కొడైగూసింది. పారిశ్రామికవేత్తలు, సీనియర్ నాయకులు ఆ రాజ్యసభ ఎంపీ స్థానం కోసం క్యూ కట్టినారు అని చెప్పి ఖండాను ఖండాలుగా రాసుకుంటూ వచ్చారు. మామూలుగా కాదు, అందరికీ ఆశ్చర్యం అనిపించింది. రాజ్యసభలో ప్రాతినిధ్యం కావాలంటే, ఎంపీగా గెలవాలి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను చూస్తే 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఒకరిని గెలిపించుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో 18 మంది ఉన్నారు. ఆ లెక్కలు చూసుకున్నా ఇంకా 26 మంది కావాలి. వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్ళిన 4 ఎమ్మెల్యేల మీద అనర్హత పెట్టి వేయబోతుంటాడు స్పీకర్. ఆల్మోస్ట్ వేయచ్చు అనిపిస్తోంది, సరే వేయలేదు అనుకుందాం. అయినా 26 మంది కావాలి. వాళ్ళ మీద అనర్హత పెట్టేస్తే 30 మంది కావాలి. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తీసుకున్నారు సరే ఇంతమందిని అని చెప్పి అందరికీ అనుమానం వచ్చింది. బై డిఫాల్ట్గా కొనుగోలకు ప్రలోభాల పరమానికి తెరలేపాల్సిందే. సో వైసీపీ నుంచి అసంతృప్తులందరూ గంప కట్టుకొని గంప గుర్తుగా మన దగ్గరకు వస్తారు అని చెప్పి అనుకున్నారు. సో ఆ ప్రయత్నాలు అయితే చేసినట్లున్నారు, విఫల ప్రయత్నాలు అయ్యి. సరే కేంద్రం బీజేపీ మద్దతు ఉంటే, ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెడితే మరి అటు సైడ్ నుంచి ఎమ్మెల్యేలు లాగడం ఈజీ అవుతుందని చెప్పి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారు. అక్కడ మద్దతు శూన్యం. సో ఇక ప్రయోజనం లేదు, నిలబెట్టి అబాసు పాలవ్వడం ఒకటే. పైపెచ్చు బలం లేని చోట నిలబెట్టి ప్రలోభాలకు టీడీపీ తెరలేపుతుంది అని కీలకమైన శాసనసభ ఎన్నికల కంటే ముందు అటువంటి అపవాదం మోయాల్సి వస్తే ప్రజాక్షేత్రంలో మరింత బలహీనమైపోతాం. ఏ విధంగా చూసుకున్నా వద్దు అని చెప్పి అనుకున్నారేమో. మరో 2 రోజులే కదా 15వ తేదీ నామినేషన్లు వేసే లాస్ట్ డేటు. వైసీపీ నుంచి 3 అభ్యర్థులు ఆల్రెడీ లైన్లోకి వచ్చేసారు. మరి ఇంకా చంద్రబాబు గారి నుండి ఏం ప్రకటన లేదు అంటే ఇక చేతులు ఎత్తేసినట్లే భావించాల్సి ఉంటుందేమో. అంటే ఇక చంద్రబాబు గారు చేతులు ఎత్తేసారు, చేతులు ఎత్తేక వేరే ఆప్షన్ లేదు. సో అందుకే ఫస్ట్ టైం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ శూన్య స్థితికి వెళ్ళిపోబోతోంది.